దానికి మాత్రం మీరు ముందు ఉంటారు. తప్పు చేయకపోయినా, తప్పు నిరూపించలేకపోయినా మాట్లాడతారు. కానీ మీ పార్టీలో తప్పు చేసిన వాళ్ళని, మర్డర్ చేయించిన వాళ్ళని, బట్టలు ఊడి తీసుకొడతానని మహిళల గురించి మాట్లాడిన వాళ్ళని స్పష్టంగా వీడియోలతో సహా అన్ని రకాల దొరికిపోతే మాత్రం బీసీల గురించి మాట్లాడతారా? ఏం మాట్లాడతారా? మీరు సిగ్గుండాలా? ఇప్పటికైనా సరే మేల్కోండి. ఈరోజు ఈ రాష్ట్రంలో బీసీలు అందరూ కూడా 2019లో జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మి ఓట్లు వేశారు. ఈరోజు ఎడుకోవాలి బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు, రాష్ట్ర ప్రజలందరూ కూడా తన సంక్షేమం కానీ, తమ అభివృద్ధి కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి వల్ల సాధ్యమవుతుందని ఒక నమ్మకంతో ఈరోజు ముందుకు వెళ్తున్నారని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి ఇట్లాంటి చౌకబారు రాజకీయాలు, చట్టం ముందు ఎవరైనా ఒకటే, అది బీసీయా, ఎస్సీయా, ఎస్టీయా, మైనార్టీయా, అగ్రవర్ణమా, జమీందారా, ఎవరైనా కానీ అందరూ ఒకటే. దానికి కులం, మతం అనేది ప్రాంతం ఉండదు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తికి నీకు తెలియకపోవటం నిజంగా సిగ్గుచేటని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. దాన్ని కూడా కోర్టుకెళ్ళారు. చిన్న ఒక టెక్నికల్ దీన్ని పెట్టుకొని 30 లక్షల మందికి ఈరోజు ఇంటి స్థలం, మీ 5 సంవత్సరాల్లో ఒక అంకన, ఒక సెంటు జాగా కూడా పేద ప్రజలకి లేని నువ్వు ఈరోజు 30 లక్షల మంది, దాంట్లో కూడా లెక్కేసుకుంటే 15 లక్షల మంది ఖచ్చితంగా 20 నుంచి 22 లక్షల మంది బీసీలు, ఎస్టీలు, ఎస్టీలు, మైనార్టీలు ఉంటారు. 30 లక్షల మందికి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు సెలవు ఇస్తుంటే జీర్ణించుకోలేక అక్కసుతో, కక్కుర్తితో, వాళ్ళ పేదల సంక్షేమం, వాళ్ళ అభివృద్ధి చూడలేని నువ్వు కోర్టుకు వెళ్ళిన మాట వాస్తవం కాదని అడుగుతా ఉన్నా. మీరు కోర్టుకు పోయి దాన్ని అడ్డుకోవాలి. ఈరోజు చెప్తున్నా, ఒకరోజు 2 రోజులు లేట్ అవ్వచ్చావు కానీ ఆ 30 లక్షల మందికి ఇల్లు స్థలాలు ఇచ్చి తీరుతాం, ఆ ఇల్లు కట్టించి తీరుతామని చెప్పి ఈరోజు తెలియజేస్తాను. దానికి మాత్రం మీరు ముందుంటారు. తప్పు చేయకపోయినా, తప్పు నిరూపించలేకపోయినా మాట్లాడతారు. కానీ మీ పార్టీలో తప్పు చేసిన వాళ్ళని, మర్డర్ చేయించిన వాళ్ళని, బట్టలు ఊడి తీసుకొడతానని మహిళల గురించి మాట్లాడిన వాళ్ళని స్పష్టంగా వీడియోలతో సహా అన్ని రకాల దొరికిపోతే మాత్రం బీసీల గురించి మాట్లాడతారా? ఏం మాట్లాడతారా? మీరు సిగ్గుండాలా? ఇప్పటికైనా సరే మేల్కోండి. ఈరోజు ఈ రాష్ట్రంలో బీసీలు అందరూ కూడా 2019లో జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మి ఓట్లు వేశారు. ఈరోజు ఎడుకోవాలి బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు, రాష్ట్ర ప్రజలందరూ కూడా తన సంక్షేమం కానీ, తమ అభివృద్ధి కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి వల్ల సాధ్యమవుతుందని ఒక నమ్మకంతో ఈరోజు ముందుకు వెళ్తున్నారని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి ఇట్లాంటి చౌకబారు రాజకీయాలు, చట్టం ముందు ఎవరైనా ఒకటే, అది బీసీయా, ఎస్సీయా, ఎస్టీయా, మైనార్టీయా, అగ్రవర్ణమా, జమీందారా, ఎవరైనా కానీ అందరూ ఒకటే. దానికి కులం, మతం అనేది ప్రాంతం ఉండదు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తికి నీకు తెలియకపోవటం నిజంగా సిగ్గుచేటని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. చిన్న ఒక టెక్నికల్ దీన్ని పెట్టుకొని 30 లక్షల మందికి ఈరోజు ఇంటి స్థలం, మీ 5 సంవత్సరాల్లో ఒక అంకన, ఒక సెంటు జాగా కూడా పేద ప్రజలకి లేని నువ్వు ఈరోజు 30 లక్షల మంది, దాంట్లో కూడా లెక్కేసుకుంటే 15 లక్షల మంది ఖచ్చితంగా 20 నుంచి 22 లక్షల మంది బీసీలు, ఎస్టీలు, ఎస్టీలు, మైనార్టీలు ఉంటారు. 30 లక్షల మందికి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు సెలవు ఇస్తుంటే జీర్ణించుకోలేక అక్కసుతో, కక్కుర్తితో, వాళ్ళ పేదల సంక్షేమం, వాళ్ళ అభివృద్ధి చూడలేని నువ్వు కోర్టుకు వెళ్ళిన మాట వాస్తవం కాదని అడుగుతా ఉన్నా. మీరు కోర్టుకు పోయి దాన్ని అడ్డుకోవాలి. ఈరోజు చెప్తున్నా, ఒకరోజు 2 రోజులు లేట్ అవ్వచ్చావు కానీ ఆ 30 లక్షల మందికి ఇల్లు స్థలాలు ఇచ్చి తీరుతాం, ఆ ఇల్లు కట్టించి తీరుతామని చెప్పి ఈరోజు తెలియజేస్తా ఉన్నా.